మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఎంతకీ మారడం లేదా ఇలా చేశారంటే పాజిటివ్ రిజల్ట్ మిస్ అవుతాం చాలా మంది పిల్లలకు నోట్లో వేలు వేసుకునే అలవాటు ఉంటుంది చిన్న పిల్లల్లో ఇది కామన్ కొంతమంది పిల్లలు కాస్త వయసు పెరిగే కొద్ది అలవాటు మానుకుంటారు కానీ మరికొందరు పిల్లలు మాత్రం ఏళ్ల కొద్ది అలవాటును అస్సలు మానేయలేరు మీ పిల్లలు ఇలాగే చేస్తున్నారా అయితే ఈ టిప్స్ తో ఈజీగా మార్పించవచ్చు అంటున్నారు నిపుణులు అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం అయితే పిల్లల్లో ఉండే అలవాటును చిన్న వయసులోనే అంటే నాలుగు నుంచి ఐదేళ్ల లోపే మానిపించే ప్రయత్నం చేయడం మంచిదంటున్నారు నిపుణులు ఎందుకంటే పిల్లలకు దంతాల వరస వచ్చే క్రమంలో పదే పదే నోట్లు వేలు పెట్టుకోవడం వల్ల పళ్ల వరుస సరిగ్గా రాకపోవచ్చు అలాగే మూతి ఆకారం మారిపై ముఖంలో మార్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతేకాదు ఈ అలవాటు కారణంగా నోటిలోకి బ్యాక్టీరియా ప్రవేశించి వివిధ కడుపు సంబంధిత సమస్యలకు అంటున్నారు అందుకే తల్లిదండ్రులు పిల్లల్లో చిన్న వయసులోనే నోట్లు వేలు పెట్టుకునే అలవాటు మాన్పించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు మీ పిల్లలు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఎంతకు మానయట్లేదా అయితే ఈ టిప్స్ ద్వారా సింపుల్ గా ఈ అలవాటును మాన్పించవచ్చు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల్లో ఉండే అలవాటును మాన్పించడం కోసం వాళ్ల చేతికి కాకర వేపాకు రసం పోయట వంటి ఏవేవ ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అలా చేయటం మంచిది కాదు ఎందుకంటే అవి పిల్లలను ఒకేసారి ఆందోళనకు గురిచేస్తాయి కాస్త ఓపికతో ఈ అలవాటును మనిపించే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా పిల్లలు అసలు ఏ సమయంలో నోట్లో వేలు పెట్టి చప్పరిస్తుంటారో గమనించాలి చాలా మంది చిన్నారులు ఎక్కువగా నిద్రపోయే ముందు తినేటప్పుడు స్కూల్లో వదిలిపెట్టినప్పుడు నోట్లో వేలు పెట్టుకుంటారు ఇలా వారు ఏ సందర్భంలో నోట్లో వేలు పెట్టుకుంటున్నారనే విషయాన్ని గమనిస్తే ఆ అలవాటును మనిపించడం ఈజీ అవుతుంది ఆ టైంలో వారి చేతులు ఖాళీగా లేకుండా బిజీగా ఉంచే ప్రయత్నం చేయాలి బొమ్మలు ఇచ్చి ఆడుకోమనడమో కథలు చెప్పడమో వారితో డ్రాయింగ్స్ పజిల్స్ వంటి వాటిని ప్రాక్టీస్ చేయించడమో చేయాలంటున్నారు అలాగే చిన్నారులకు చిన్న చిన్న టార్గెట్స్ పెట్టడం ద్వారా ఈ అలవాటును ఈజీగా మార్పించవచ్చు ఎలాగంటే రెండు గంటల పాటు నోట్లో వేలు పెట్టుకోకుండా ఉంటే మీకు ఇష్టమైనది కొనిస్తామని చెప్పాలి ఇలాగే రోజంతా ఉంటే పెద్ద గిఫ్ట్ ఉంటుందని చెప్పడం చేయాలి అదేవిధంగా కొద్దిగా ఓపిక్ గా ఉంటూ పిల్లలు నోట్లో వేలు పెట్టుకున్న ప్రతిసారి తీయమని చెప్పాలి అలా పెట్టుకోవడం మంచిది కాదని గుర్తు చేయాలి అలా వారిని కొన్ని రోజులు గమనిస్తూ పదే పదే చెప్పడం ద్వారా వారిలో మార్పు వస్తుంది ఇక చివరిగా ఎన్ని ప్రయత్నాలు చేసినా అలవాటు మారకపోతే వైద్యుని సంప్రదించడం మంచిది అప్పుడు డాక్టర్లు వారి పరిస్థితిని బట్టి సలహాలు సూచనలు ఇస్తారు వాటిని ఫాలో అవడం ద్వారా ఈ అలవాటును మనపించే ప్రయత్నం చేయవచ్చు